हाय फ्रेंड्स ना पेर महेश मैं चूस्तुन्नारु माई टेक इन तेलुगु फ्रेंड्स ई वीडियोलो मनम फोन कोनेटप्पुडु चाला मंदी मोसपोतू उंटारु फोन कोनेटप्पुडु असलु फोन अनेदी एला कोनाली मनम ओक 20000 फोन कोंटुन्नाम 10000 फोन कोंटुन्नाम 15000 फोन कोंटुन्नाम अंटे आ फोन लो मनं एं चूसुकोवाली असलु फस्ट आ फोन लो एं उंटदि एं वाडारु आ फोन की अंत कास्ट पेट्टा चेप्पारु सपोज इप्पुडु मनं OnePlus 60 तीसुकुन्नाम अनुकोंडि 45000 फोन उंदि 45000 8GB మోడల్ ఉంది సో మనకి ఆ ఫోన్ లో ఏం వాడారు అంత కాస్ట్ దీనికి అవుతుందా మనం దానికి అంత కాస్ట్ పెట్టి తీసుకోవచ్చా లేదా అనేది మీకు ఒక మినిమం అవగాహన అయితే ఉండాలి సో మీరు కూడా తెలుసుకోవాలి అసలు ఫోన్ లో ఏ ప్రాసెసర్ వాడారు ఏం కెమెరా వాడారు దీనికి ఇంత కాస్ట్ అవుతుందా లేదా దీనికి అంత బడ్జెట్ మనం పెట్టి తీసుకోవచ్చా అది ఒక ఇన్వెస్ట్మెంట్ మనం చేస్తున్నాం మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్లో మనం ఒక లాంగ్ లైఫ్ వాడే ఐటమ్ కోసం మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి మినిమం కేర్ అయితే తీసుకోవాలి ఏదో గాలికి తీసుకోవడం కాదు మినిమం దాని తెలుసుకొని మినిమం నాలెడ్జ్ తీసుకున్నాక సెల్ అయితే తీసుకోవాలి ఈ వీడియోలో మనం దాని గురించి మాట్లాడుకోబోతున్నాం అసలు ఫోన్ ఏం చూసుకోవాలి మనం మోసపోవద్దంటే ఎలాంటి ఫోన్ తీసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం సో చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో దాని గురించి ఉంటుంది నా పేరు మహేష్ మీరు చూస్తున్నారు మై టెక్ ఇన్ తెలుగు सो फ्रेंड्स मन की माटडे फोन दीवाले फस्ट आ फोन मन एम चूड़ी फोन एम चूस मन की फोन मैं नड़वाले मन की मेन दाटो प्रासेसर अने मंजी सो मन दीने एसओसी अटा सिस्टम आन चिप अटा दींट मन की मैं फोन दीसमनीसइडते दाने गुजर स्पेसीफिकेसन चुनाव कदा नैट इंटरनेट मन बैठ आफ्ल मार्केट वाले एक्सप्लेन उठा कदा దాంట్లో ఏం ప్రాసెసర్ వాడారు మనకి ఫోన్ లో స్నాప్ డ్రాగన్ వాడారా మీడియాటెక్ వాడారా ఈ మనకి హువాయి వాళ్ళు ప్రొవైడ్ చేసే కిరిన్ వాడారా ఏం వాడారా అనేది తెలుసుకొని మనం మొబైల్ అయితే తీసుకోవాలి దానికి అంత రేట్ పెట్టాలా లేదా అని డిసైడ్ చేసుకోవాలి మనకి ఇప్పుడు క్వాల్కమ్ వాళ్ళు తయారు చేసేటువంటి స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ ఈ మీడియాటెక్ ప్రాసెసర్ కిరిన్ ప్రాసెసర్ అంటే మనకి ఈ మూడిట్లో ఏది మంచిది అంటే మనకి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు స్నాప్ డ్రాగన్ అయితే బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది ఎందుకంటే వీళ్ళు స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ తీసుకొచ్చినాక దాంట్లో మనకి బెటర్మెంట్ చేయడానికి ఆప్టిమైజ్ మన హార్డ్వేర్ కి దానికి ఆప్టిమైజ్ చేయడానికి కొత్తగా ట్రై చేస్తూ ఉంటారు కొత్త ఏదో ఒకటి కనిపెడుతూ ఉంటారు దాన్ని డెవలప్ చేస్తూ ఉంటారు అదే మీడియాటెక్ గాని కిరిన్ ప్రాసెసర్స్ లో ఏమవుతుందంటే మనకి మన తీసుకున్న వరకే మనకి ఆ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది తర్వాత డెవలప్మెంట్ అయితే ఏమి ఉండదు సో మీరు మొబైల్ తీసుకుందామని ఫిక్స్ అయితే ఖచ్చితంగా మీరు స్నాప్ డ్రాగన్ వైపు ఎక్కువగా ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి ఈ మీడియాటెక్ అనేది ఎందుకు మంచిది కాదంటే మనకి అది కూడా మంచిది కాకపోతే అది తక్కువ కాస్ట్ లో దొరుకుతుంది కొంతమంది మొబైల్ మ్యానుఫ్యాక్చర్స్ ఏం చేస్తారంటే మనల్ని మోసం చేస్తూ ఉంటారు ఈ మొబైల్ కి ఫర్ సపోజ్ మనకి 7000 8000 ఖర్చు అయితే దానికి 15000 16000 20000 అట్లా కాస్ట్ పెట్టి అమ్ముతూ ఉంటారు సో మనం తెలుసుకోవాలి అసలు ఈ ఫోన్ కి ఎంత ఖర్చు అవుతుంది ఈ ఫోన్ లో ఏం ప్రాసెసర్ వాడారు ఆ ఫోన్ లో ఏముంది దానికి అంత రేట్ పెట్టచ్చా లేదా దానికి అంత రేట్ అవుతుందా లేదా అనేది మనం తెలుసుకోవాలి సో మీరు స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ తీసుకున్నట్లయితే అవి చాలా కాస్ట్ ఉంటాయి సో వాటికి ఎక్కువ డబ్బులు పెట్టైనా మీరు తీసుకోవచ్చు అలాగని ఎక్కువ డబ్బులు పెట్టైనా అంటున్నానంటే మీరు 10000 స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కి 20000 30000 పెట్టి తీసుకోవడం అని కాదు నా ఉద్దేశం స్నాప్ డ్రాగన్ మిగిలిన వాటికంటే ఎక్కువ కాస్ట్ ఉంటుంది కాబట్టి ఆ స్పెసిఫికేషన్స్ లో ఉన్న ఫోన్స్ అన్ని మీరు ట్యాలీ చేసుకుంటే స్నాప్ డ్రాగన్ కి 1000 రూపాయలు 2000 ఎక్కువ ఉన్నా మీరు పెట్టి తీసుకోవచ్చు దాంట్లో మాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి స్నాప్ డ్రాగన్ అనేది ఒకళ్ళు తయారు చేసిన దాన్ని మనకి ఈ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళు తీసుకొని దాన్ని వాళ్ళ సాఫ్ట్వేర్ కి అనుగుణంగా హార్డ్వేర్ కి అనుగుణంగా మార్చుకొని దాన్ని మనకు మొబైల్లో ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు సో ఫ్రెండ్స్ మీరు స్నాప్ డ్రాగన్ తీసుకోవడానికైతే ట్రై చేయండి స్నాప్ డ్రాగన్ అనేది మనకి బెస్ట్ ప్రాసెసర్ మీరు ఏ ఫోన్ తీసుకున్నా మీరు తక్కువ కెపాసిటీ ఉన్న ప్రాసెసర్ అయితే తీసుకుంటే మనకి మినిమం ఒక నెల రెండు రోజులు మంచిగా పనిచేసినా కూడా తర్వాత అయితే మీకు ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు బ్యాటరీ లైఫ్ గురించి కానీ ఛార్జింగ్ బ్యాటరీ ఫెయిల్ అవ్వడం బ్లాస్టర్స్ బ్లాస్ట్ అవ్వడం ఫోన్ అయితే మీకు కరెక్ట్గా వర్క్ చేయదు సో మీరు స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ తీసుకున్నట్లయితే స్నాప్ డ్రాగన్ అనే కాదు మనకి ఈ కిరిన్లో కూడా హానర్ ఫోన్స్లో కూడా మంచి ప్రాసెసర్స్ ఉంటాయి సో మీరు ఇలాంటి ప్రాసెసర్ తీసుకుంటే ఏమవుతుందంటే మీకు ఫోన్ అయితే ఒక 2-3 సంవత్సరాలు అయితే ఖచ్చితంగా వర్కింగ్ అయితే చేస్తుంది మనం ఫోన్ ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నామంటే మళ్ళీ మళ్ళీ కొనడానికి అయితే మన దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి వీళ్ళు కొందరు ఏం చేస్తారు కొందరు మంత్లీ మంత్లీ ఈఎంఐస్ లో కొంటారు కొందరు పాత ఫోన్స్ ఎక్స్చేంజ్ ఇచ్చుకుంటారు ఒక ఫోన్ తీసుకుంటే మళ్ళీ మనకి వేరే ఫోన్ తీసుకోవడానికి మినిమం 1 ఇయర్ అయినా పడుతుంది కాబట్టి
మీరు ఒక ఫోన్ తీసుకునే ముందు ఖచ్చితంగా ఆలోచించాలి, దానికి అంత రేట్ పెట్టచ్చా లేదా, మనం ఆ రేట్తో మనం సాటిస్ఫై అవుతామా లేదా అని చెప్పేసి మీరైతే ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని ఫోన్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ మనకి మా కెమెరా, కెమెరా విషయంలో మనకి ఒక్కొక్కరు ఏమంటారంటే 16 మెగాపిక్సల్, 20 మెగాపిక్సల్, 24 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, 20 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా అదే చూస్తారు. మీరు చూడాల్సింది ఏంటంటే మెయిన్ దాంట్లో పిక్సెల్ సైజ్ ఎంత ఉంది, దాంట్లో పిక్సెల్ సైజ్ అనేది ఎంత ఉంది, ఎంత మైక్రాన్ ఉంది, పిక్సెల్ సైజ్ పాత మోడల్కి ఈ మోడల్కి పెంచారా డిగ్రీ చేశారా అనేది మీరు చూసుకోవాలి. పిక్సెల్ సైజ్ ఎక్కువ ఉంటే మనకి లైట్ ఎక్కువ లోపలికి వస్తుంది, ఎక్కువ డీటెయిల్స్ క్యాప్చర్ చేస్తుంది కాబట్టి మనకి మంచి ఫోటోస్ వస్తాయి. మీరు పిక్సెల్ 21 మెగాపిక్సల్ అయినా 16 మెగాపిక్సల్ అయినా ఫోటో క్లారిటీ మాత్రం తేడా ఉంటుంది. మనకి 16 మెగాపిక్సల్లో ఒక్కోసారి మంచి క్లారిటీ వస్తాయి, 20 మెగాపిక్సల్లో తక్కువ క్లారిటీ వస్తాయి. ఎందుకంటే మనకి పిక్సెల్ సైజ్ అనేది పెద్దగా ఉండాలి, అప్పుడే మనకి ఎక్కువ డీటెయిల్స్ క్యాప్చర్ చేస్తుంది. మనం జూమ్ చేసుకున్నా కూడా మనకి ఎక్కువ డీటెయిల్స్ అయితే కనబడతాయి. కాబట్టి మీరు కెమెరా చూసుకునేటప్పుడు పిక్సెల్ సైజ్ అనేది మెయిన్గా చూసుకోండి, మెగాపిక్సెల్ ఎంత ఉంది, మెగాపిక్సెల్ ఎక్కువ ఉంటే ఫోటో మంచిగా వస్తుంది అని చెప్పేసి మీరైతే సెల్ అయితే తీసుకోకండి. ఇప్పుడు కొత్తగా మనకి ఏఐ అనేది ఒకటి ఇంక్లూడ్ చేసి మనకి మొబైల్స్ అయితే లాంచ్ చేస్తున్నారు. నిన్న రిలీజ్ చేసినటువంటి Redmi Note 6 Pro కూడా ఏఐ అయితే రిలీజ్ చేశారు. మీరు అవి చూసినా కూడా కెమెరా రివ్యూస్ చూసుకోండి, కెమెరా రివ్యూస్ చూస్తే మీకు కెమెరా గురించి మినిమం ఐడియా అయితే వస్తుంది. సో ఆ ఐడియా వచ్చిన తర్వాత మీరు ఫోన్స్ తీసుకుంటే మీకు ఖచ్చితంగా బెటర్మెంట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి డిస్ప్లే. ఫ్రెండ్స్, డిస్ప్లేలో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకి 3000 4000 పెట్టినా కూడా ఆండ్రాయిడ్లో మొబైల్స్ అయితే దొరుకుతూ ఉంటాయి. మనకి TFT డిస్ప్లే వాడుతూ ఉంటారు, అక్కడ తక్కువ కాస్ట్ మొబైల్స్కి TFT డిస్ప్లే వాడుతూ ఉంటారు. అవంత క్లారిటీ ఉండవు మనకి. ఇప్పుడు మనకి తీసుకొచ్చేటివి ఈ IPS LCD డిస్ప్లేలు, ఇవి కూడా మనకి చూసుకోవాలి 780p ఉందా, మనకి 1080p ఉందా అనేది, 2K ప్రొజెక్షన్ ఉందా అని చెప్పేసి. ఇప్పుడు వచ్చే మనకి అప్డేటెడ్ వెర్షన్లో అన్నీ అప్డేటెడ్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు చూసి అయితే తీసుకోవాలి. ఇప్పుడు మాక్సిమం 1080p వరకు ఉన్నాయితే మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. దీంట్లో మనకి సూపర్ ఆల్మోడ్ స్క్రీన్ అని చెప్పేసి ఒక డిస్ప్లే ఉంటుంది. మాక్సిమం సామ్సంగ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళు ఇప్పుడు OnePlus వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు చేయాల్సింది ఏంటంటే సూపర్ ఆల్మోడ్ స్క్రీన్ ఉన్న డిస్ప్లేకి మనకి రేట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, చూసుకోండి. నెక్స్ట్ మనకి పాయింట్ వచ్చేసి మీరు ఆండ్రాయిడ్ వాడదాం అనుకుంటున్నారా, iOS వాడదాం అనుకుంటున్నారా అనేది చూసుకోండి. iOS సాఫ్ట్వేర్ అయితే మనకి యాపిల్ ఫోన్స్లోనే ఇంక్లూడ్ చేస్తారు, వేరే ఫోన్స్లో అదైతే ఉండదు. iOS వాడదాం అనుకుంటే దానికి కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. మినిమం మనకి 2000-3000 పెట్టిన ఆండ్రాయిడ్ ఫోన్స్ దొరుకుతాయి, కానీ యాపిల్ పెట్టాలంటే మనకి చాలా ఖర్చు అవుతుంది. సో అంత బడ్జెట్ మీకు ఓకే అయితే అవి తీసుకోండి, iOS నచ్చిన వాళ్ళు. సో మనకి తక్కువ బడ్జెట్ కావాలనుకుంటే మాత్రం ఆండ్రాయిడ్ ఫోన్స్లో మనకి బెటర్ ఆప్షన్స్ ఉన్నవి. ఇప్పుడు నేను చెప్పినవి మీకు సాటిస్ఫాక్షన్ అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి మొబైల్ తీసుకునే ముందు చూసుకోవాల్సిన ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే బ్యాటరీ చూసుకోవాలి. మనకి ఇప్పుడు వాడకానికి ఖచ్చితంగా 3000 mAh బ్యాటరీ అయితే ఖచ్చితంగా ఉండాలి మొబైల్లో. మనకి 3000 mAh బ్యాటరీ ఉంటేనే మనకి పొద్దున మనం ఏదైనా పనికి ఛార్జింగ్ పెట్టుకొని బయటకు వెళ్తే మళ్ళీ ఈవినింగ్ వచ్చే వరకు మనకి ఛార్జింగ్ అయితే ఉండాలి, ఫోన్ అయితే ఆఫ్ కాకుండా ఉండడానికి. నెక్స్ట్ మనం 3000 mAh బ్యాటరీ ఉన్నా కూడా మనకి ఫోన్లో హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అనేది కరెక్ట్గా ఆప్టిమైజేషన్ చేయకపోతే బ్యాటరీ అయితే ఆగదు. సో మనకి బ్యాటరీ మినిమం 3000-3500-4000 mAh ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు మాక్సిమం మనకి 4000 mAh బ్యాటరీ ఇంక్లూడ్ చేసుకొని అన్ని ఫోన్స్ అయితే వస్తున్నాయి. కాకపోతే మనకి 3000 mAh బ్యాటరీ కూడా మనకి 1 డే కంటే ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మనకి ఆండ్రాయిడ్ మొబైల్స్ ఇలా 5000 mAh 4000 mAh బ్యాటరీస్ ఆగుతున్నాయి, అలా అవుతుంది. అది ఎప్పుడు మాత్రం జరుగుతుంది అంటే మనకి మన ఫోన్లో వాడినటువంటి హార్డ్వేర్కి సాఫ్ట్వేర్కి కరెక్ట్గా ఆప్టిమైజేషన్ చేసినప్పుడు మన బ్యాటరీ అయితే ఎక్కువసేపు ఆగడం జరుగుతుంది. సో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మన ఫోన్లో బ్యాటరీ ఎంత ఉందని కాదు, మన సాఫ్ట్వేర్కి హార్డ్వేర్కి ఆప్టిమైజేషన్ అనేది ఎంతవరకు ఉంది అనేది. నెక్స్ట్ మనం ఇంకోటి చూసుకోవాలంటే మనకి ఫోన్లో సెన్సార్స్. ఫ్రెండ్స్, సెన్సార్ మన ఫోన్ తీసుకునేటప్పుడు కీలక పాత్ర వహిస్తాయి. మన ఫోన్లో సెన్సార్స్ ఇప్పుడు IR బ్లాస్టర్ అనేది ఒక్కటి లేకపోయినా కూడా మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయినా, యాక్సిలోమీటర్ సెన్సార్ అయినా, గైరోస్కోప్ సెన్సార్ అయినా, మ్యాగ్నెటోమీటర్ సెన్సార్ అయినా, ప్రతి సెన్సార్ ఖచ్చితంగా మనకి ఫోన్లో ఉండాలి. అవి ఉంటేనే మనకి ఫోన్ అనేది దేనికి వాడుకున్నా కూడా కరెక్ట్గా యూజ్ చేసుకోవడానికి అయితే ఆస్కారం ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు ఫోన్ తీసుకునేటప్పుడు సెన్సార్స్ అయితే స్కిప్ చేయకండి, ఖచ్చితంగా సెన్సార్ గురించి తెలుసుకోండి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నా లేకున్నా పెద్ద ప్రాబ్లం ఏం లేదు, కానీ మీరు ఖచ్చితంగా ఈ యాక్సిలోమీటర్ సెన్సార్, మ్యాగ్నెటోమీటర్ సెన్సార్, గైరోస్కోప్ సెన్సార్ అనేది ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ మనకి ర్యామ్ మేనేజ్మెంట్ చక్కగా ఉంటేనే మనకి మల్టీ టాస్కింగ్ చేసుకోవడానికి అయితే వీలుంటుంది. సో మీ హార్డ్వేర్కి
సాఫ్ట్వేర్ కి ఆటోమేషన్ ఎలా ఉంది, మీ ర్యామ్ ఎంత ఉంది, మీరు మల్టీ టాస్కింగ్ వాడే వాళ్ళైతే మీకు 3GB ర్యామ్ సరిపోదు, ఖచ్చితంగా 4GB ర్యామ్ తీసుకోవాలి. అలాగే తక్కువ మల్టీ టాస్కింగ్ వాడేట ఒక 5 యాప్స్, ఒక 3 యాప్స్, 2 యాప్స్ వాడే వాళ్ళకి మాత్రం 2GB ర్యామ్ అనేది సరిపోతుంది. ఇప్పుడు గేమింగ్ పర్పస్ మాత్రం ఇంకా ఎక్కువ ర్యామ్ ఉండాలి. సో మీరు మొబైల్ తీసుకునేటప్పుడు ఆ ఫోన్కి ఆ ప్రైస్ పెట్టచ్చా లేదా అనేది ఇవన్నీ బేస్ చేసుకొని డిసైడ్ చేసుకొని తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మంచి ఫోన్ అయితే తీసుకోగలుగుతారు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మీకు నేను ఇవ్వగలిగిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఫోన్ కొనే ముందు మీరు ఖచ్చితంగా చూసుకోవాల్సిన ఏంటి అంటే మీరు SoC సిస్టమ్ ఆన్ చిప్ ప్రాసెసర్ అయితే ఏదైతే ఉందో అది ఏమి ఇంక్లూడ్ చేశారు ఒకసారి చూసుకోండి. అలాగే డిస్ప్లే చూసుకోండి, కెమెరా చూసుకోండి. మెగా పిక్సెల్ తక్కువ ఉన్నా కూడా మైక్రాన్ సైజ్ ఎంత ఉంది, పిక్సెల్ సైజ్ ఎంత ఉంది అనేది చూసుకోండి. నెక్స్ట్ సెన్సార్స్ అయితే స్కిప్ చేసుకోకండి. బ్యాటరీ చూసుకోండి, ర్యామ్ చూసుకోండి, మీ వాడకానికి ఎంత ర్యామ్ యూజ్ ఉంటుందో అంతే ర్యామ్ తీసుకోండి. ఎక్కువ అయితే అవసరం లేదు, మనకి వేస్ట్ ఆఫ్ ది మనీ అది. సో ఫ్రెండ్స్ ఇది నేను చెప్పదలుచుకున్న విషయాలు అయితే ఇవి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మా ఛానల్ కింద ఎంటీ అని లోగో కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే నేను మీకోసం ఇలాగే టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ కనబడుతుంది కదా, దాన్ని కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే మా ఛానల్లో మేము పెట్టే వీడియోస్ మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. నా పేరు మహేష్, మీరు చూస్తున్నారు మై టెక్ ఇన్ తెలుగు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ ఫర్ నెక్స్ట్ వీడియో. బై బై నౌ.